కొట్టిన తర్వాత మళ్ళీ మనకు అంత అదే స్థాయిలో దానికి ఎక్కువ దానికి ఎక్కువ స్థాయిలో కొట్టిన ఈ తుఫాన్ నుంచి సార్ బాధ కలిగిస్తున్నారు. అదే డిజాస్టర్ మేనేజ్మెంట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అలర్ట్నెస్ వల్ల డ్యామేజ్ మినిమైజ్ అయ్యి మినిమైజ్ చేయగలిగారు. కానీ మేజర్ ప్రాబ్లమ్ మనకి ఇలాంటి న్యాచురల్ కెలామిటీ సమయంలో ఎక్కువ బ్లాక్ మార్కెటింగ్ కానీ ఇళ్ళని పెరిగిపోతూ ఉంటాయి. సో ఇలాంటి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు మన స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది. ఒక్క అడుగు వర్గాల కాలనీ, వెనుకబడిన వర్గాల కాలనీ కాకుండా ముఖ్యంగా మిడిల్ క్లాస్, మిడిల్ ఇంటర్ గ్రూప్ సొసైటీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కూడా వాటి వైపు కూడా చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాను. అదే నేను ఇప్పుడు వైజాగ్ వెళ్ళి నేను అదే ఒకసారి చూస్తాను, పరిస్థితి చూసి దాని ప్రకారం వాటికి ఏమేమి చేయాలి, నా సైడ్ నుంచి చేయాలని చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే అవసరమైతే కేంద్రంతో కూడా నేను మాట్లాడతాను, అక్కడ కేంద్ర మంత్రులతో కూడా నేను మాట్లాడతాను. అవసరం అంటే లాస్ట్ టైం మనకి గ్యాస్ దొరకడం జరిగినప్పుడు కావాలనుకుంటున్నాను. అథారిటీస్ నేను బేసిక్ గా లాస్ట్ టైం థర్డ్ డిగ్రీ పాయింట్స్ ఉన్నాయి. థర్డ్ డిగ్రీ పాయింట్స్ ఉన్నప్పుడు విఐపి ఎంత తక్కువ వస్తే వాళ్ళంత త్వరగా కోలుకున్నారు. ప్రతిసారి వచ్చి పరామర్శ ఒకసారి వాళ్ళని మరింత ప్రమాదకరమైన పరిస్థితి సార్ గత ప్రభుత్వాలు ఏమి కూడా గాంధీ గారు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు 150-500 కోట్ల నుంచి ఇప్పుడు కూడా అనౌన్స్ చేయాలి. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు 1,000 కోట్లు రక్షణ సహాయం కింద అనౌన్స్ చేశారు. దీని మీద మీరు ఎలా నేను లాస్ట్ టైం మోడీ గారికి అంత బలంగా పోయిన ఎలక్షన్ సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం ఆయన మాట మీద నిలబడే వ్యక్తి, ఆయన మనసున్న వ్యక్తి. ఆయన ఏదైనా చేయగలుగుతే మొత్తం ఏదైనా చేయగలుగుతారు. తెలిసి ఆయన ఇలాంటి వ్యక్తి, నిలబడగలిగే వ్యక్తి, జాతీయ విపత్తులు కానీ ప్రజలకు కానీ నిలబడగలిగే వ్యక్తి కాబట్టి నేను సపోర్ట్ చేశాను. ఇది ఆయన 1,000 కోట్లు ఇవ్వడం దాంతో ఆత్మ ఎలాంటి సపోర్ట్ అయినా సరే ఎలాంటి ముందు ఎలాంటి అవకాశాలు ఎలాంటి సపోర్ట్ కావాలని ఉంటామని చెప్పి కేంద్రం వైజాగ్లోనే స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు చేపట్టాలి. అది చెప్పండి సార్. ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి వీధి వీధిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకుని ఫాలో చేయాలి. ఒక పార్టీ అని కాదు, ప్రతి ఇండివిజువల్స్ కానీ అందరికీ మనం ట్వీట్ చేస్తూ లేదంటే మరి మాట్లాడడం చాలా తేలిక, కానీ చేసి ప్రాక్టికల్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది నేను ప్రతి ఒక్క స్టూడెంట్స్ ని కానీ యూత్ ప్రతి ఒక్కరిని కోరుతున్నది, మనం మాట్లాడటం, మనం సాలిడారిటీ కేవలం అలా కాకుండా పేపర్ల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా ఎంత కుదిరితే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో సమీక్షలు చేస్తున్నాం. అందుకే టెలికమ్యూనికేషన్ సెక్టర్తో కూడా అందరినీ డెవలపర్స్ అందరినీ రమ్మని